కూడా వారి ఎమ్మెల్యే గారు పంపే వారి చేతిలో ఇక్కడ లక్ష రూపాయలు వారు దాదాగా స్కాలర్షిప్ లో వచ్చిందో వారి ప్రత్యేక ప్రకటించారు. అదే రకంగా మాధవ దాసారు ప్రతి సంవత్సరం పదివేలు ఇస్తారు. వసంతరావు గారు లక్ష రూపాయలు ఇచ్చారు. అట్లే మోతే లక్ష్మీనారాయణ రావు గారు బతుకున్నప్పుడు మాజీ సర్పంచ్ వారు ఒక లక్ష వారి పిల్లకొడుకు లక్ష, సత్యరావు గారు చనిపోయిన వారు ఒక లక్ష ఇచ్చారు. అదే రకంగా రామారావు అల్లారా రామారావు వారి కొడుకులందరూ స్కాలర్షిప్ తీసుకున్నందుకు ఏ కూడా రామకు ఒక లక్ష ఇస్తారని ఆయన కూడా వారు కూడా ఇవ్వడం జరిగింది. వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం మనకు ఒక్కొక్క దాత ఇప్పుడు పదివేల రూపాయలు వాతావరణం వారి కోటి రూపాయల మీద ఇస్తారు. అదే రకంగా పేరుపూరు వేణు, పేరుపూరు నవీందర్, ఇంకా వెంకటేశ్వర వండగేటు, ఇంకా అదే రకంగా ప్రతాపం వేణు మనిషికి ఎదురైపోయినప్పుడు ఇచ్చింది కాబట్టి రాజంగా వాళ్ళందరూ సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇప్పుడు సభా కార్యక్రమం మొదలైనప్పుడు కళాశ్రయాలు ఎన్టీఓ పెద్దలందరికీ మరియు ఎంతమంది ఉన్నారు అందరికీ మా యొక్క ప్రత్యేకమైన ఆహ్వానం. అదే రకంగా రెండు డిసెంబర్లో మన జిల్లా సర్పంచ్ చేసినటువంటి 14 మందిలో 500 మహిళలు ఉంది, 500 మహిళల సంతానం జరిగింది. మిగతా ఎన్టీఓలో మన జిత్తాల జిల్లాలో మెడికల్ సీట్స్ నీట్లో 500 సాధించడం జరిగింది. అందులో 400 అమ్మాయిలు తప్పాలి, వారిని కూడా మీ ముందు సన్మానించడం జరుగుతుంది. వీరందరి ప్రతాపాధికులు అంటే సర్పంచులు 9 మంది మన దగ్గర పురుషులు ఎన్నుకోబడ్డారు, మహిళలు 500 మొత్తం 14 మంది మన జిల్లాలో మన కులస్తులు ఎన్నుకోబడ్డారు. వారి గౌరవాన్ని దీని తర్వాత కోరగంటి రామేశ్వరరావు గారు మేడం ప్రశంస పక్కనే ప్రశంస సాహిత్యండి మన జగించాలి ఈరోజు జగిత్యాల ధర్మసేన ఆధ్వర్యంలో
రైతుల జిల్లాకు చెందిన వెలమ బాల బాలికలు చదువుకున్న ప్రతిభ కలిగిన బాలబాలికలకు, అదేవిధంగా ఒక ఐదుగురు వెలమలు కాకుండా ఇతర కులస్తులు ఎవరైతే ఆర్థికంగా బలైన ఉన్నారో వాళ్ళకు విద్యాభ్యాసం కోసం స్కాలర్షిప్ ఇచ్చే సందర్భంగా నన్ను ఆహ్వానించి సభాధ్యక్షత వహించిన పెద్దలు శ్రీ పురుషోత్తరావు గారు, అధ్యక్షులు కార్యదర్శి ఆనందరావు గారు, కాదు ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ స్కాలర్షిప్ పొందినందుకు. అదేవిధంగా విశ్వ ఆంధ్రప్రదేశ్కి వర్తించారు. ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఏ దేశమన్నా ముందరికి పోయిందంటే విద్యలో ముందున్న దేశం, విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన దేశం మన భారతదేశమే కాదు. మన దేశం కంటే దాదాపు 18-20 సంవత్సరాల వెనుకాల స్వాతంత్రం వచ్చిన దేశాలు కూడా ఏ దేశంలో అయితే విద్యకు ప్రాధాన్యత ఇచ్చిందో, ఆ ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యత ఇచ్చినాయో ఆ దేశాలే ముందడుతున్నాయి. వాళ్ళ ఉదాహరణకు సింగపూర్ దేశాన్ని తీసుకుంటే 65 వచ్చింది. కానీ ఇవాళ దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన ఇండివిజువల్స్ ఏ దేశం ఉన్నారంటే సింగపూర్ ఒక 4వ స్థానంలో 5వ స్థానంలో 160 దేశాలు. అంటే మనం ఆలోచించాలి విద్యకు ఎంత ప్రాధాన్యం ఉందని చెప్పి. ఒక విద్య తప్ప వేరే వనరులు, సముద్రం విద్య. మరి వాళ్ళ మన దేశంలో ఇంత పేదరికం ఉన్నది, ఇంతమంది పేదస్తులు ఉన్నామంటే విద్యపైన గత ప్రభుత్వాలు అనుమంత దృష్టి పెట్టుకోకూడదు. మరి ఇప్పుడున్న జనాభా దాదాపు 100 కోట్ల జనాభా, ఏ ఒక్క ప్రభుత్వం వల్ల ప్రభుత్వానికి దురదృష్టి లేకపోవడం వల్ల మరి ఇంత జనాభా లేదు. ఇప్పుడు ఒక్క ప్రభుత్వం వల్ల ఇన్ని కోట్ల జనాభా, దాంట్లో కూడా అత్యధిక యువత ప్రపంచం ఏ దేశంలో అంటే భారతదేశంలో, అత్యధిక యువత ఏ దేశంలో అంటే భారతదేశంలో, అత్యధిక విద్యార్థులు ఎక్కడ ఉన్నారంటే భారతదేశంలో ప్రపంచంలో. మరి ఇన్ని కోట్ల మందికి విద్య మొత్తం కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేయాలంటే అది సాధ్యం కాదు. సో అలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలే కానీ లేదా ఇలాంటి ఎవరికి వారు కొన్ని కుల సంఘాల వారికి కానీ రకరకాలుగా కొన్ని సంస్థలు ముందరికి రావాల్సిన అవసరం ఉన్నది. వచ్చి విద్యార్థులు ఎవరైతే మంచిగా చదువుకుంటారో వారికి ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి ప్రోత్సాహాన్ని అందజేస్తున్న మన జగిత్యాల విలవసంగా అధ్యక్ష కార్యవర్గ సభ్యులకు, వారిని ప్రోత్సహిస్తున్న ఎంతమంది దాతలు ఉన్నారు వేదిక పైన వేదిక ముందు గుర్తుగా ఇచ్చిన వాళ్ళు, ఆ దాతలందరూ కూడా మరొకసారి చేతులకి నమస్కారం చేస్తాం. మరి అదేవిధంగా మరి విలువలం అంటే మొదటి నుంచి కూడా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తక్కువ జనాభా ఉన్నా కానీ అందరితోటి కలిసిమెలిసి ఉండడం, అంతేకాకుండా చరిత్ర చెప్తున్న విధంగా, చరిత్ర ఏదైతే చెప్తుందో ఆ విధంగా భారతీయ సామ్రాజ్యం నాటి నుంచి కూడా ఒక ధైర్య సాహసాలతో ఉండి దేనికైనా ముందటి పోయే మనస్తత్వం ఉన్న కులం అనుకోవచ్చు, సామాజిక వర్గం మనది. కాబట్టి మనం అందరితో కలిసి ఉండబట్టే ఇవాళ 8 సంవత్సరాలుగా కూడా గ్రామాలలో కానీ నియోజకవర్గాల్లో కానీ ప్రతి కాల కలిసినాం. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మన ఆదర్శ కోట్ల మందికి ప్రాతినిధ్యం, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే ప్రజలు కూడా ఆదరించింది, ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. ఎందుకంటే ప్రజల కోసం అందరితో కలిసిమెలిసి పనిచేస్తాం కాబట్టి. ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఇవాళ మనకంటే కూడా సామాజిక వర్గం ఎక్కువ సంఖ్య ఉన్న వాళ్ళు చాలా కులాలు, అయినా కానీ నాకు 104,000 ఓట్లు కేసుకెళ్ళిపించారు. మన సామాజిక వర్గం, వెల్ల సామాజిక వర్గం 4,000 కులాలు తెలియదు కానీ 104,000 ఓట్లు వచ్చి వాళ్ళందరూ కూడా మరొకసారి మీ అందరికీ, అంటే నేను చెప్పేది ఇప్పటి విషయం కాదు, గతంలో మాలాంటి వాళ్ళకు ఉమ్మడి కుటుంబానికి 100 ఎకరాలు ఉన్న రోజు కూడా పక్క గ్రామం రామపురమే చూస్తే ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వెలవలు, గుట్టం రంగాపురం చూస్తే వ్యవసాయం పనిపోయి వ్యవసాయం చేసిన వెలవలు, మా దగ్గర కూడా పనిచేసిన వెలువలు మనం చూసాం. అంటే మొదటి నుంచి కూడా చాలామంది పేదవాళ్ళు వెళ్ళొస్తున్నారు, కొంతమంది ధనికులు ఉంటాయి, కొంతమంది పుస్తకం
చూసుకోవాలంటే ఎక్కువ మంది వెళ్ళరు విధవాళ్ళు, కానీ పేరు పడిపోయి వెళ్ళాలంటే అగ్రవర్ణాలు ఏదో భూస్వాములు అనే ఒక పేరు కుల ప్రతిపాదన పడ్డది. కానీ వాస్తవానికి విధవ కులంలో నాకు తెలిసి చాలామంది విధవాలు ఉంటారు. అది గతంలో ప్రభుత్వాలు కొన్ని నిర్ణయం తీసుకున్నాయి, దానివల్ల అగ్రకులంగా ఉండడం ఈ పోటీ పరీక్షల్లో తక్కువలేక చాలామంది ఇంకా పడుతుంది. అయినా కానీ ఇలాంటి పరిస్థితుల్లో అన్రిజర్వ్డ్ కోటాలో కూడా 5 మెడిసిన్ సాధించిందంటే 5 పిల్లలు మెడిసిన్ సాధించారు ప్రభుత్వ కళాశాల వారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. అదేవిధంగా చాలామంది విద్యార్థులు వాళ్ళ ఇంజనీరింగ్ కానీ మిగతా ఉత్త విద్యా కోర్సుల్లో కూడా ప్రవేశం పొంది ఇవాళ స్కాలర్షిప్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ఈ వేదిక పైన నా పెద్దలు